ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తా ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అంబకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటం ఎలా గుండెలో పెట్టుకుంటారు, అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెలో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆశీస్సు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరపున నరేంద్ర మోదీ గారికి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం ఆ రోజున తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మనకి 18% ఓటు మన తెలంగాణలో సాధించిన అదే ప్రేమ ఉందంటే ఈరోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మన కూకట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున అన్ని అగ్ర దేశాలు ఢిల్లీకి వచ్చి జీ20 సమ్మిట్ జరిగితే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒకటే సంస్కృతి గుర్తొచ్చింది, సంవత్సరం ఒక రకాల దగ్గర కూర్చోండి గుర్తుంది మొత్తం దేశం మొత్తం భారతదేశం సారకు శక్తి సమర్థత రేపటిలాడుతూ ఉన్న ఈ రోజు నాయకత్వం 2008 గురించి ఆ రోజున నేను సామాజిక తెలంగాణ గురించి పోరాడాను. నిజంగా తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి నాయకులు రావాలన్నది మా అందరి ఆకాంక్ష. సామాజిక తెలంగాణ కోసం చేసిన ప్రయత్నం 2009 ఈ రోజున 2023 ఎన్నికల్లో భవిష్యత్తులో ఒకటే చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మేము బీసీ అత్యధికంగా ఉన్న బీసీలు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి స్థానంలో బీసీలుగా చూడాలి చూడాలని నరేంద్ర మోదీ గారు చెప్పడం ఆందోళన కలిగింది. మంచి పూర్తిగా బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకి బీసీలు వెళ్ళాలి, రాజ్యాధికారం సాధించాలి, అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి ఆకాంక్షతో జనసేన ఈరోజున భారతీయ జనతా పార్టీ నాయకులతో సంయుక్తంగా కలిసి 119 స్థానాల్లో మనం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజున కూకట్పల్లి నియోజకవర్గానికి మన తరపు నుంచి జనసేన ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గాజుగా సొంతతోటి కుమారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈరోజు నిలబడి ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తున్నాను,
తెలంగాణ ఆంధ్ర నాకు జన్మనిచ్చిన నేలైతే తెలంగాణ నాకు ప్రభుత్వం పదవి అవసరం లేదు పదవి కాంక్ష లేని వాడిని దేశ సమగ్రత మీ భవిష్యత్తు చేరుతున్న వాడిని మీలో నుంచి బలమైన నాయకుడు రావాలి మనకి హైదరాబాద్ ఢిల్లీ తర్వాత రెండో రాజధాని మనకి హైదరాబాద్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెజారిటీ రావాల్సిన అవసరం చాలా కీలకమైంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇక్కడ భవిష్యత్తులో ఉగ్రవాదం పెరగకుండా ఉండాలి అప్పీస్మెంట్ లేకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో కలిసి సంయుక్తంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒకటే ముగింపు వాక్యాలుగా నాకు అవకాశం ఇచ్చిన తెలంగాణలో కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి ఓటు తీసే అవకాశం ఇచ్చిన జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనకి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా అభ్యర్థులు నేను వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను భవిష్యత్తులో నేను మనకి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది నేను ఒక్క మాట పిలవండి సమస్య చెప్పేవాడిని వస్తాం అక్కడికి వెళ్ళం అందరితో కలిసి పనిచేద్దాం భారతీయ జనతా పార్టీ బలమైన బీసీల ప్రభుత్వంగా రాబోతుంది దానికి సంపూర్ణ మద్దతు ఇద్దాం పూర్తిగా తెలియజేసుకుంటాం మీద పోరాటం చేస్తున్న యోధుడు కవి అబ్దుల్ మొహయుద్దీన్ గారి మాటల్లో ఈ రెండు వాక్యాలు కవితా కవితలు చెప్పి సెలవు తీసుకుంటూ జగన్ ప్రకాష్ నడ్డా గారు మాట్లాడే తర్వాత ఎందరో అమరవీరుని కన్నా తెలంగాణ నేల తల్లికి సలాము భారతామలకి ముద్దుపెట్టైన తెలంగాణకి సమస్త సమాచారం అలాంటి మద్దతు గారి మాటలతో ప్రయాణం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వస్తా నుంచి వచ్చిన ఉత్తరాంధ్ర సంబంధించిన 26 వెనుకబడ్డ కులాలు ఈ రోజున తెలంగాణ నుంచి బీసీ స్టేటస్ తీసివేయబడింది అని చెప్తా ఉన్నారు ఉత్తరాంధ్ర వెనుకబడ్డ కులాలకు ఇక్కడ సెటిల్ అయ్యి తెలంగాణ మీ మాతృభూమి అయింది వేరుకే ఉత్తరాంధ్ర కానీ మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు మీరు మనస్ఫూర్తిగా గతంలో కూడా రెండు మూడు పరిచయాలు ప్రభుత్వాలకు తెలియజేశారు గత ప్రభుత్వాలకు కూడా చర్యలు తీసుకోలేదు చాలా మంది తెలంగాణ నాకు తెలిసిన సన్నిహితులందరికి చెప్పారు కానీ భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అలాగే మన బీసీ ముఖ్యమంత్రి 5 మంత్రులే ఈ విషయం జగన్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తాం అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే మనకి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నా దగ్గర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన కూకట్పల్లి ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అధ్యక్షుడిగా రాజదాస్ గుర్తికి 400 పైచలికి ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనసు గుర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే కిషన్రెడ్డి గారు లాంటి నాయకులు బండి సంజయ్ గారు లాంటి నాయకులు ప్రతి కార్పొరేటర్ ప్రతి వాడ ప్రతి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో ఐడియాలజీతో ఈ రోజు అండగా 3 దశాబ్దాలు నిలబడితే ఇలాంటి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా దీన్ని ప్రేరణగా తీసుకునే మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులాగా కార్యకర్తలాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ
ఒక్కసారి చేసేది పెట్టుకున్నాం.